ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలో ఢిల్లీకి వెళ్ళబోతున్నారు, అక్కడ ఫైట్ చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో, అసలు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళడం ఏంటి, అక్కడ ఫైట్ చేయడం ఏంటి, దేనికోసం ఫైట్ చేస్తున్నారు, ఎవరితో ఫైట్ చేస్తున్నారు అనే అంశాల గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలో ఢిల్లీకి వెళ్ళబోతున్నారని, అక్కడ ఫైట్ చేయబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ చంద్రబాబు గారు ఎవరితో ఫైట్ చేయబోతున్నారు, ఎందుకు ఫైట్ చేయబోతున్నారు, కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్? సో రెండు రకాల ఫైట్లు చంద్రబాబు నాయుడు చేసే అవకాశం ఉంది ఢిల్లీలో. ఒకటి రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసేటువంటి ఫైట్, ఓకే. రెండు రాజకీయపరమైనటువంటి ఫైట్. ఏంటి రాజకీయపరమైన ఫైట్ అనేది కొంత ఆసక్తిగా ఉండేటువంటి అంశం. చంద్రబాబు నాయుడు చుట్టూ ఇప్పుడు రాజకీయపరమైనటువంటి ఒక చట్రాన్ని చుట్టేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఏంటనంటే నీ 16 మంది ఎంపీలు ఉన్నారు, అక్కడేమో కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది, అయినప్పటికీ నువ్వు ప్రత్యేక హోదా ఎందుకు అడగట్లేదు, నువ్వు ప్రత్యేక ఎందుకు అడగలేకపోతున్నావు అని నిలదీస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది, తాజాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలదీస్తూ మాకు సపోర్ట్ చేస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. సో అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధంగా దాన్ని మలుచుకుంటున్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాజకీయం నుంచి బయటకు రావడానికి ఒక ఫైట్ చేస్తున్నటువంటి క్రమంలో ఏదో పిడుగుపడినట్టుగా నితీష్ కుమార్ ఏం చేశాడు, మాకు ప్రత్యేక హోదా కావాలి లేదా ప్రత్యేక ప్యాకేజీ కావాలి అని చెప్పి ఆయన ఒక తీర్మానం చేసి ఢిల్లీకి ఇచ్చాడు. అవును. సో ఇప్పుడు కొత్తగా ఏమి ఇరకాటంలో పెడుతున్నారు చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే, కనీసం ఆయన ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు, డిమాండ్ పెట్టాడు నరేంద్ర మోడీ దగ్గర. నువ్వెందుకు అడగట్లేదు, ప్రత్యేక హోదా అసలు బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది కదా, ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ అడగాలి కదా, మీరు ఇప్పుడు క్రియాశీలకంగా ఉన్నారు కదా, ఎందుకు అడగట్లేదు, భయపడుతున్నారా, నితీష్ కుమార్ అడిగినప్పుడు నువ్వెందుకు అడగట్లేదు అనే దాన్ని ఇంకా కొద్దిగా ఫ్లేవర్ చేస్తున్నారు. అది ఇది రాజకీయ పరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కొంతవరకు. ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ డిమాండ్ చేసిందంటే అర్థం ఉంది, ఎందుకంటే అది చట్టంలో తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజున యూపీఏ టూలో పెట్టున్నారు కాబట్టి వాళ్ళు అడిగినా కానీ అర్థం ఉంది, ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే మేము ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి డిమాండ్ చేసేటువంటి సాహసం చేయడానికి లేదు. కారణం ఏంటంటే రాజ్యసభలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎంపీలు ఉన్నారు, ఆ 11 మంది ఎంపీలు లేకపోతే సపోర్ట్ లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో విధానపరమైనటువంటి అంశాలు ఏవి కూడా ఆమోదం పొందే అవకాశం లేదు. ఓకే. మరి నువ్వు అక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు బీజేపీకి, నువ్వు కూడా ఆ 11 మంది చేత మతం రాజీనామా చేయించో లేదంటే బహిష్కరించో నేను ప్రత్యేక హోదా ఇస్తేనే సపోర్ట్ చేస్తానని చెప్పి ఎందుకు అంటలేదు అని చెప్పి క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే నిలదీస్తున్నారు. లోక్సభలో అయితే ఓకే 16 మంది ఉన్నాం, మా తెలుగుదేశం పార్టీ తోటి ఆధారపడి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడింది, ఓకే. మరి రాజ్యసభలో మరి నీ మీద ఆధారపడి అనేక బిల్లులు చేశారు కదా బీజేపీ వాళ్ళు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు కదా. మళ్ళీ తాజాగా ఆయన ఏం చెప్పాడు, ఎన్డీఏకి నేను మద్దతు పలుకుతాను దశ విడతల వారిగా బయట నుంచి అని చెప్పి చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు ప్రత్యేక హోదా గురించి రాజ్యసభలో నువ్వు అడగచ్చు కదా, లోక్సభలో మమ్మల్ని అడగంటున్నావు బాగానే ఉంది, రాజ్యసభలో అడగచ్చు కదా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా సున్నితంగా, చాలా నైస్ గా, చాలా వ్యూహాత్మకంగా వాళ్ళు దీన్ని చంద్రబాబు నాయుడు చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. దానికి కాంగ్రెస్ పార్టీ వాయిస్ కూడా తోడైంది. ఇప్పుడు షర్మిల తాజాగా ప్రత్యేక హోదా ఎందుకు అడగట్లేదు చంద్రబాబు నాయుడు, నితీష్ అడిగాడు కదా నువ్వెందుకు అడగట్లేదు అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీకి 2018లో బెడవడానికి కారణం ఏంటి, ప్రత్యేక హోదానే కదా. ఇప్పుడు ప్రత్యేక హోదా మేము ఇవ్వము అని అన్నారు, 15 ఆర్థిక సంఘం ఏదో ఒప్పుకోవట్లేదు, నామ్స్కి ఫిల్ఫుల్ కావట్లేదు, అక్కడ ఏదో చెప్పారు వాళ్ళు. చెప్పినప్పుడు నువ్వు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాడు, అప్పుడు ఒప్పుకొని ఆయన ఏం చేశారు, చట్టంలో పెట్టాలి దాన్ని అని అన్నాడు. అంతే తప్ప ఓవరాల్గా నోటి మాటతో చెప్పినందువల్ల మాకు బెనిఫిట్ ఉండదు, ఓకే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కానీ ప్రత్యేక హోదాకు సమానమైనటువంటి బెనిఫిట్స్ కలుగు చేస్తూ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి చెప్పారు కదా మీరు, నాకు చట్టంలో పెట్టండి అని చెప్పి అడిగారు. చట్టంలో పెట్టలా, దాంతో అప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు 2018లో. బయట రావడానికి కారణం ఇదే కదా. ఇప్పుడు కూడా
ఆయన ఏంటంటే ప్రత్యేక హోదాని అడగలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఆ రోజు ఒప్పుకున్నాడు కాబట్టి. ప్రత్యేక ప్యాకేజీ చట్టంలో పెట్టమని మాత్రమే అడగగలదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. అంతే తప్ప నీకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి అడిగే ప్రశ్నే ఉండదు. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని ఒక బహుశా నేను అనుకుంటూ అలాంటి డిమాండ్ పెట్టచ్చు. ఆయన ఢిల్లీలో వెళ్ళిన సందర్భంగా ఆయన ఆ విధంగా డిమాండ్ పెట్టకుండా ఉండలేని పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడుది. ఎందుకంటే అటువైపు నుంచి నితీష్ కుమార్ పెట్టారు కాబట్టి. నితీష్ కుమార్ ఆల్రెడీ వేగంగా ముందుకొస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు వేగంగా రాకపోతే రాజకీయంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈయన కూడా ప్రత్యేక ప్యాకేజీకి డిమాండ్ చేయాలి. ఆయన కూడా ప్రత్యేక హోదా కాకపోతే నాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. దాంతో మెల్ట్ అయ్యే అవకాశం ఉంది ఇష్యూ. ఇష్యూ మెల్ట్ అయ్యి లాస్ట్ కి ఇది ఒక రాజకీయపరమైనటువంటి ఎజెండాగా మారే అవకాశం ఉంది సెంట్రల్లో. నితీష్ కుమార్ అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ అడగడం వెనక ఏదైనా రాజకీయ పరమైనటువంటి హస్తం ఉందా అంటే ఏం చెప్తారు? హస్తం ఉందంటే ఒకటేంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఇద్దరు కూడా గతంలో ఎన్డీఏలో పనిచేసిన వాళ్ళు, ప్లస్ వీళ్ళిద్దరికి వ్యక్తిగతమైనటువంటి స్నేహం కూడా ఉంది. అలా అంటప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారా అని అంటే రాజకీయపరమైన ఈక్వేషన్ అక్కడ కూడా. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ప్యాకేజీ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి, బైఫర్కేషన్ చట్టంలో ఉంది కాబట్టి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం అని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి ఇవ్వాలి. ఒకవేళ ఇది ఇస్తుంటే అక్కడ కనుక అతను అడగకపోతే అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రజలు ఆయన తిరస్కరిస్తాయి కదా, అనివార్యంగా అడగాల్సిన పరిస్థితి ఆయన. అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు నితీష్ కుమార్ గారు కూడా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే, కీలక భాగస్వామిగా మారినటువంటి నేపథ్యంలోనే ఆయన ఈ డిమాండ్ ముందుకు తీసుకొచ్చి ఉంటాడా? అంతే కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పెట్టాలని చూస్తుంది చంద్రబాబు నాయుడుని, బీహార్లో కూడా నితీష్ కుమార్ని ఇరకాటంలో పెట్టాలని అక్కడ కూడా ఉన్నారు కదా, అక్కడ కూడా ప్రతిపక్షం ఉంది కదా, ఆర్ఎల్డీ ఉంది కదా. సో వాళ్ళు డిమాండ్ చేస్తారు కదా, వాళ్ళు ఖచ్చితంగా తేజస్వి యాదవ్ అయితే ఒప్పుకోడు కదా, అక్కడ తేజస్వి యాదవ్ కూడా సేమ్ డిమాండ్ పెడతారు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెడుతున్నారో అక్కడ కూడా పెడతారు. సో అందుకని చెప్పేసి ఆయన కూడా డిమాండ్ చేస్తారు, డిమాండ్ చేసి నాకు కూడా ఇవ్వమని అంటారు. ఇప్పుడు ఆయన ఇస్తారా ఇవ్వరా అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఇదే రాజకీయ ఎజెండా అయ్యి ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు భవిష్యత్తులో. సో ఒక రకంగా చెప్పాలంటే రాజకీయపరమైనటువంటి ఫైట్ ఇది, సున్నితమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఫైట్ కింద ఇది కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్తున్న క్రమంలో ఇదొక అంశం అయితే, రెండేంటంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈయన కొన్ని కొన్ని త్యాగం చేయడానికి సిద్ధం అని చెప్పి మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. సో కాబట్టి అమరావతి నిర్మాణానికి కానీ పోలవరానికి నిర్మాణానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆయన అడగడానికి అవకాశం ఉంది, సహకరించమని అడుగుతారు. ప్లస్ ఇక్కడ 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు ఏ విధంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ లేదంటే డిస్టర్బెన్సెస్ కానీ పాలనాపరమైనటువంటి సంక్షోభం కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పట్లో వాటన్నిటిని బయటకు వచ్చి మళ్ళా గెయిన్ కావాలంటే కనుక ఆర్థికపరమైనటువంటి సహాయం అయితే ఖచ్చితంగా అడుగుతారు. అడిగినప్పుడు ఆర్థికపరమైన సహాయం చేయడానికి ముందుకు వస్తుంది ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రయోజనాలు అనే దాని మీద మాత్రం చంద్రబాబు నాయుడు ఫైట్ చేస్తారు. ఎందుకంటే స్పీకర్ విషయంలో కూడా ఈయన డిమాండ్ చేయలేదు, అలాగే కేంద్ర మంత్రుల విషయంలో కూడా డిమాండ్ చేయలేదు, వాళ్ళు ఎన్ని ఇస్తే అన్ని తీసుకున్నారు. అలాగే స్పీకర్ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీకి బలం ఉన్నప్పటికి కూడా వీళ్ళేం స్పీకర్ కావాలని అడగలేదు. దానికి కారణం ఏంటంటే నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఇవన్నీ కాదు పదవులు కాదు అని చెప్పి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి రాజకీయపరమైనటువంటి అంశం అది ఒకటి అయితే, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం విషయంలో నరేంద్ర మోడీని కలిసి రాబోయేటువంటి బడ్జెట్లో కేటాయింపులు కానీ లేదంటే ప్రయారిటీస్ కానీ అమరావతికి పోలవరానికి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి లేదంటే జాతీయ సంస్థలు తెచ్చుకోవడానికి కానీ వీటన్నిటికి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సో ఒకటేమో రాజకీయపరమైనటువంటి ఫైట్, రెండేదేమో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఫైట్. ఈ రెండు అంశాల మీద చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే.